हाय अंडी नमस्ते अंदर की वेलकम टू मन चैनल नेन मी जयश्री ऊर्जो बाबाय वाल इंटिकी मेम चिच्चा अंटामु मा चिच्चा वाल इंटिकी वेल्तुन्नामु अक्कड एमेम उन्नायो चूपिस्ता चूडंडी मीरु ఈ కోడిపుంజు ఖరీదు 70,000 రూపాయలు అంటండి ఎవరన్నా నమ్ముతారా ఇట్లా మా చిచ్చ వాళ్ళ దగ్గర ఇట్లాంటి కోళ్ళు చాలా ఉన్నవి మేము వెళ్ళినాము నేను మా తమ్ముడు అక్కడికి వెళ్ళిన తర్వాత టీ అది తాగి ఇంకా కోళ్ళు చూద్దామని బయటకు వస్తున్నాము ఆ కోళ్ళను అవి చూసుకుంటా వివరాలు చెప్తున్నాడు మా చిచ్చ ఈ కోడిపుంజులు చూసినరా కోడి పిల్లలు ఇవి ఇవైతే ఈ ఏజ్లో అమ్మితే 15,000 రూపాయలు అంట ఒక కోడికి ఈ కోళ్ళు పందాల కొరకు కాదు ఓన్లీ బ్రీడింగ్ కోసం అంట వీళ్ళు అమ్మేది ఈ కోళ్ళని ఈ కోడి పెట్టలు వచ్చి 30,000 రూపాయల వరకు ఉంటుందంట గుడ్డు ఖరీదు కూడా 2,000 రూపాయల వరకు ఉంటుందంట కాకపోతే గుడ్డును ఎప్పుడు అమ్మడు కోడికి పొదిగేసి పిల్లలు వచ్చిన తర్వాత ఒక నెల పిల్లలకి 5,000 రూపాయలకు అమ్ముతాంట 1 మంత్ పెంచిస్తే 5,000 రూపాయలు అవి పొదిగినప్పుడే అందరూ బుక్ చేసుకుంటారంట ఇది ఈ సంవత్సరం దాటిందే ఏమి దాటలేదు సంవత్సరం ఏమి దాటలేదా అన్నీ ఈ 10 నెలల ఉంటుంది ఇది దీనికి ఎంత ఉంటుంది జిజా రేటు అంటే అన్నీ 50,000 అంత అదే ఇది ఇది కూడా 50,000 పైనే పోతుందా ఈ కోడి ఈ పుంజు పెట్టలు అయితే చిచ్చ పెట్టలైతే 30,000 దీనికి అదే ఆ తెల్లదైతే తమిళనాడు నుంచి తెప్పించిండ్రా తమిళనాడు అంటే తమిళనాడు నుంచి తెచ్చుకుని ఉంటారు కొంతమంది వాళ్ళతోటి మీరు సెకండ్ సేల్ గా ఉన్నారా ఈ పుంజునైతే అమ్మేసిండ్రంట 50,000 మామూలుగా బయట అయితే 70,000 వరకు అమ్ముతా అంట కానీ తెలిసిన వాళ్ళకి కాబట్టి 50,000 ఇచ్చిన అని చెప్పిండ్రు ఈ కోడి చూసిండ్రా ఈ కోడి 10 పిల్లలతో పాటు ఉంటే 150,000 కొన్నాడంట అయితే రెండు పిల్లలు చనిపోయినవి ఇంకా మిగతా 8 పిల్లల మీదనే కోడి అయితే మామూలు నాటు కోడి అంట అవి అయితే హైబ్రిడ్ అంట పిల్లలు అయితే కోడికి వాల్యూ లేదంట ఓన్లీ పిల్లల మీదనే ఆ రేట్ అంట ఓపిక కావాలి ప్లేస్ కూడా కావాలి కదా మనకి పూర్వకాలం నుంచి కూడా గొర్రెలు అప్పుడు గొర్రెలు చేస్తున్నారని తెలుసు మీరు గొర్రెలు అంటే చాలా పెద్ద ఎత్తున అవునవును అన్నారు అప్పుడు గొర్రెలు చేసి జెర్సీ ఆవులు పెట్టారు బాగా జెర్సీ సుమారుగా పెట్టేది మార్చాలి అవి కూడా మళ్ళీ దాని పిల్లలతోటి మళ్ళీ ఇది ఉన్నప్పుడు మళ్ళీ జనరేషన్ తీసేయాలి మళ్ళీ తీసేయాలి తండ్రులను తీసేసి మళ్ళీ కొత్త తీసుకోవాలి తెచ్చుకోవచ్చు లేదు దీంట్లో తయారైనా సార్ దీంట్లో తయారైనా ఉండదు మళ్ళీ బయట నుంచే తెచ్చుకుంటారా ఇప్పుడు ఈ 11-12 పుంజులు అమ్మవారి అంటారు అంటే దానికి వేరే రాలేదు ఇప్పుడు అవి బ్రీడింగ్ కోసం పెట్టినవి ఇప్పుడు హైబ్రిడ్ కోళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలనేది అన్నీ చాలా వివరంగా చెప్పిండు మా చిచ్చ చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు నేను సరిగా పట్టుకోలేదని చెప్పి సరిగా పట్టుకో అని సరిగా పట్టిపించింది నాతోటి చిన్నప్పుడు నేను కూడా పెంచేదాన్ని కోళ్ళని చాలా కానీ ఇవన్నీ తెలియదు మామూలుగా ఇంట్లో నాటుకోళ్ళు ఉండేది ఈ సైజు కోడికి నేను అప్పుడు 25 రూపాయలకు అట్లా అమ్మేదాన్ని మా ఊర్లో చిన్నప్పుడు నేను మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా అన్నీ నేనే చూసుకునేదాన్ని అట్లా కోళ్ళను పొదిగేసుడు పిల్లలు తీపిచ్చుడు అన్నీ చాలా ఎంజాయ్ చేస్తుంటే నేను అప్పుడు ఆ కోడికి ఉండే ఈకల్ని బట్టి దాని తోకని బట్టి దాని వాటి రేటు డిసైడ్ చేస్తారంట చిచ్చకి ఈ మధ్యనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉత్తమ కోళ్ళ పెంపకందారుడిగా సన్మానం చేసిండ్రంట ఆ ఫోటోలు పెడుతున్నా చూడండి నేను యుఎస్లో ఉన్నప్పుడు టీవీ వాళ్ళు కూడా ఏ ఛానల్ నుంచో టీవీ వాళ్ళు కూడా వచ్చి వీడియో తీసి కవరేజ్ ఇచ్చిండ్రంట చిచ్చని గురించి చెప్పిండ్రు ఏ ఛానల్లో గుర్తుకు లేదు అయితే గుడ్లను చిచ్చ చూడండి ఎట్లా అసలు టెస్ట్ చేస్తున్నాడు దాంట్లో పిల్ల అయ్యిందా లేదా గుడ్లను పొదిగేసిన గుడ్లను చూస్తే ఆ లోపల జీవం పోసుకుందా లేదా అనేది అట్లా లైట్ వేసి చూస్తే కనిపిస్తుందంట ఇదైతే నేను ఎప్పుడు వినలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా
ఒక పుంజుకైతే 150,000 రూపాయలకు కూడా వచ్చిందంట రేటు చెప్పిండు. చూసిండ్రు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.